2024 ఎన్నికల్లో సీఎం ఆయనేనా? గతం కంటే మరింత మెరుగ్గా దూసుకొచ్చేస్తున్నాడా? రోజు రోజుకి అనూహ్య మద్దతు పెరగడానికి కారణాలేంటి? జగన్ కు బలమైన ప్రత్యర్థి ఆయన కాక ఇంకెవరు? ఇవన్నీ చెప్తుంది జనసేనాని పవన్ కళ్యాణ్ గురించే. అయితే ఈసారి పవన్ ఎక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు? జనసేన సీరియస్గా అధ్యయనం చేస్తుందేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. పవన్ కళ్యాణ్ అభిమానులు ముద్దుగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆకాశాన్నంటే అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోగా కోట్లు గడిస్తున్నా సమాజానికి తన వంతు బాధ్యతగా ఏదైనా చేయాలనే తపనతో రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఆపదలో ఉన్నోడిని ఆదుకోవడంలో ముందుండే పవన్ కళ్యాణ్ తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈసారి ఏపీలో జరగబోయే ఎన్నికల్లో పవన్ తన పొలిటికల్ పంచ్ చూపించేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాచారం. ఈసారి పవన్ కళ్యాణ్ తిరుపతిపై ఫోకస్ పెట్టారు. తిరుపతిని మనం ఎందుకు వదిలేశామంటూ పార్టీ నాయకులను పవన్ ప్రశ్నించారు. ఉప ఎన్నిక ప్రచార సమయంలో జనం నుంచి వచ్చిన అనూహ్య స్పందన చూసి పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్న వేశారు. నిజానికి తిరుపతి నుంచి గతంలో ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి బరిలోకి దిగారు. తిరుపతి ఓటర్లు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఇక్కడి నుంచే గెలిచి పీఆర్పీ అధినేతగా చిరంజీవి అసెంబ్లీలో గళం వినిపించారు. 2009లో జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పీఆర్పీ వేర్వేరుగా పోటీ చేశాయి. రెండు ప్రధాన పార్టీల్ని వెనక్కి నెట్టి పీఆర్పీ అభ్యర్థిగా చిరంజీవి తిరుపతిలో అద్భుత విజయాన్ని సాధించారు. తర్వాత రాజకీయ పరిణామాలతో చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ కాంగ్రెస్ అభ్యర్థిగా చిరు చేతిలో ఓటమి పాలైన భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అండతో తెలుగుదేశం పార్టీ తిరుపతి సీటును కైవసం చేసుకుంది. అంటే 2012 ఉప ఎన్నికలో గెలిచిన భూమన రెండేళ్ల తర్వాత 41,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ స్టామినా మరోసారి రుజువైంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక స్థానాల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ప్రజా సమస్యలపై పోరాటమే ఎజెండాగా ఈ ఎన్నికలను ఎదుర్కొన్న జనసేన సామాజిక లెక్కల్ని ఓటు బ్యాంక్ రాజకీయాల్ని పక్కన పెట్టడమే ఈ భంగపాటుకు ప్రధాన కారణంగా పార్టీలోని సీనియర్లు కూడా వ్యాఖ్యానించారు. ఆనవాయితీగా కలిసి వచ్చే అంశం పట్టించుకోకపోతే ఈసారి కూడా కుటిల రాజకీయాలకు బలయ్యే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీ స్థానంతో పాటు ఇతర నియోజకవర్గాలపైన రహస్య పరిశీలన జరుగుతోంది. పొత్తులు ఎత్తుగడల అంశాన్ని పక్కన పెట్టి పక్కాగా గెలిచే స్థానాల లెక్క తేల్చాలని పార్టీ వర్గాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన జనసేన నేతలు పట్టున్న నియోజకవర్గాలు ఈ రెండు అంశాలు ప్రాతిపదికన పార్టీలోని కీలక నేతలు కొందరు సమాచార సేకరణ విశ్లేషణపై దృష్టి పెట్టారు. పనిలో పనిగా అధినేత పోటీ చేస్తే ఆ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలపై కూడా ప్రభావం ఉండే స్థానాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ స్థానాల నుంచి స్థానిక ప్రజానాడి తెలుసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ స్థానాల్లో ఎక్కడి నుంచి పవన్ పోటీ చేసినా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ ఊపు ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. సాంప్రదాయ ఓటు బ్యాంకు సామాజిక వర్గాల విశ్లేషణలోనూ ఇది కలిసి వచ్చే అంశంగా కొందరు నేతలు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ నాయకులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాకినాడ అర్బన్ స్థానంపైన ఆసక్తికర చర్చ నడుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేక సందర్భాల్లో జనసేన క్యాడర్పై దూకుడుగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నేరుగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన మాటల్ని తిప్పికొట్టారు.
నియోజకవర్గంలో తిరుగులేదని విర్రవీగుతున్న చంద్రశేఖర్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే పవన్ బరిలోకి దిగాలని, దీంతో క్యాడర్లో మనో నిబ్బరం పెరుగుతుందని కొందరు చెబుతున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన మంత్రి కురసాల కన్నాబాబు కాకినాడ రూరల్లో నేతృత్వం వహిస్తున్నారు. 2009 ఎన్నికల్లో గెలిచి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే వరకు చిరంజీవి వెంటే ఉన్నారు ఆయన. తాజా రాజకీయాల్లో వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జనసేనపై విమర్శల పరంపరలోనూ కన్నాబాబు దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ స్థానం నుంచి బరిలోకి దిగితే పార్టీకి అన్ని విధాల మేలు చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా నేతల వాదన గట్టిగానే ఉంది. ఇన్ని చోట్ల నుంచి ప్రజాభిమానం చూరగొన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ అధిక ప్రభావం ఉంటుందనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. పాత నియోజకవర్గాల కంటే కొత్త నియోజకవర్గాలపైనే దృష్టి పెడితే ఒకే దెబ్బకి రెండు పిట్టలనేది ప్రధాన వాదన. అయితే దీనిపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టిన జనసేనాని నియోజకవర్గంపై ముందే క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఏది ఏమైనా కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలనేది పవన్ అంతరంగం. వెయిట్ అండ్ సీ.